ప్రశ్న ఏంటంటే, గాంధీని షూట్ చేసింది ఎవరు? గోచేనా? చెప్తానమ్మా చెప్తాను. వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా తాతా? చెప్పరా లేదంటే మీ అమ్మను మిమ్మల్ని కుట్టి చంపేస్తాడు. ఇద్దరు సిక్కులు సత్వంత్ సింగ్, పియాన్ సింగ్ ఆడితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. 33 బుల్లెట్లు తిరిగి టప్పున కాల్చారు సార్. అందులో 30 బుల్లెట్లు ఆవిడ శరీరంలోకి దిగబడ్డాయి. సార్, మీరు అడిగింది ఇందిరాగాంధీ గురించే కదా సార్? ఎందుకంటే నేను ఎంఏ ఎంఫిల్ చదివాను సార్. మహాత్మాగాంధీని చంపింది గాడ్సే అని ఫస్ట్ క్లాస్ పిల్లాడిని అడిగినా చెప్తాడు సార్. సార్, నేను క్లర్క్ సార్, దాంతోనే సరిపెట్టుకున్నాను. మా అబ్బాయి సివి ఆఫీసర్ సార్, దానికి తగ్గ అర్హతలన్నీ ఉన్నాయి సార్. ఏ పిల్లడైనా చదువుకునేటప్పుడు డాక్టర్ అవుతానో ఇంజనీర్ అవుతానో కలెక్టర్ అవుతానో అంటాడు, కానీ మా అబ్బాయి చిన్నప్పటి నుంచి సిబిఐ ఆఫీసర్ అవుతానని అనేవాడు. నాకు కల అదే సార్, వాడు ఆశయం కూడా అదే సార్. అందుకే ఈసారైనా పోలీస్ అవుతావుగా? అవుతానరా. రే బస్ అవుతుంది చూడు, ఈసారి మిస్ అవ్వకూడదురా, ఉద్యోగం ఉందండి. ఎంఏ ఎంఫిల్ చదివారు కానీ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేశారు. తెలుసా, ఈ ఉద్యోగానికి మీ క్వాలిఫికేషన్ ఎక్కువ తెలుసా? నేను సైకిల్ స్టాండ్ లో టోకెన్లు ఇచ్చే పని చేస్తున్నాను సార్. నాకు ఇది పైలట్ లాంటి జాబ్ సార్, నాకు ఓకే సార్. నేను రికమెండేషన్ కోసం రాలేదమ్మా, రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయంటగా, అది మీరే చేస్తున్నారని తెలిసింది. ఉత్తమ్ దాస్ గారు కూడా ఉన్నారంటగా. మా అబ్బాయికి ఉన్న అర్హతలకి గ్యారంటీగా పాస్ చేస్తాడు, కానీ మా వాడు మధ్యలో తింగరాశాలేసి నా పరుగు తీస్తాడేమో అని భయంగా ఉంది. మీరే కాపాడాలమ్మా. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. గొడుగు గురించి చెప్పా. ఇదేంటిది? వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా, ఎందుకు నా పోలీస్ పోలీస్ అని పడిచేస్తావు? పైగా మీ ఆవిడ తిడుతోంది, వేరే పని ఏదైనా వెతుక్కోవచ్చుగా. రేయ్, మనం కోరుకున్నది జరగాలంటే కొంత టైం పడుతుందా? పెళ్ళాం తిడుతుందని లక్ష్యాన్ని మార్చుకోలేరా? రేపు పెళ్ళైతే తెలుస్తుంది. అన్నా అన్నా అన్నా, నా ఉద్యోగం గురించి చెప్పాను కదన్నా. ఏమైంది? వెంకటస్వామి చెప్పాడని చెప్పు. సరే, నేను ఇంతకు ముందే చెప్పాను, నువ్వు ఒకసారి అయ్యగా నా డబ్బులు అడిగితే నేను ఇవ్వలేనన్నా. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు వెళ్ళకాలు, పని అయిపోద్ది. ఇది కేవలం క్లర్క్ జాబ్ అయినా కాస్ట్ డిపాజిట్ కట్టాలి, అంత డబ్బు మీ దగ్గర ఉందా? డబ్బు లేదు కాబట్టి జాబ్ కి వచ్చాను సార్. పని చేస్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ జాబ్ కి మీరు డబ్బులు అడిగితే మీరు జాబ్ ఇవ్వండి సార్, అప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా సార్. ఆ డబ్బులు మీకు ఇచ్చి ఈ జాబ్ నేను కొనుక్కుంటాను సార్, మీరు నాకు డబ్బులు ఇస్తారా సార్? ఐ మీన్ నాకు ఈ ఉద్యోగం ఇస్తారా సార్? బాబు, నీకు కొంచెం నోటి దోలు ఎక్కువగా ఉన్నట్టుంది, అది కొంచెం తగ్గించుకుంటే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు. ఇందులో మొత్తం వేకెన్సీస్ 1211, కానీ అప్లై చేసింది 44,937 మంది. కావాల్సింది ఇంతమంది, కానీ అప్లై చేసింది అంతమంది. ఇప్పుడు నేను ఓపెన్ గానే చెప్తాను, ఇప్పుడున్న 1211 సీట్లలో 300-400 సీట్లు మెరిట్ బేసిస్ లోనే పోతాయి. మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్, మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అది ఇదిని పోతాయి. అందులో 40 సీట్లు మాకుంటాయి. ఇప్పుడు 85 నుంచి 1 దాకా తీసుకుంటున్నారు. షణ్ముఖాచార్య చెప్పాడు కాబట్టి 75కి ఫినిష్ చేద్దాం, ఏమంటారు సార్? నాకిది 4th అటెంప్ట్ సార్. మొదటి 300లో ఉంటానో లేదో తెలియదు సార్, కానీ ఆ 1500లో నేను తప్పకుండా ఉంటాను సార్. అంతా కరెక్ట్ గా జరిగితే నాలాంటి వాళ్ళు సార్ ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఇక్కడ అంతా కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు సార్. విషయం లేనోళ్ళేమో ఇక్కడ, విషయం ఉన్నోళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్. నువ్వు పోలీస్ కి ట్రై చేస్తున్నావా? పోలీస్ సార్? పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్. మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్, మన ఫ్రెండే పోలీస్ పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్, ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో మిస్ అయ్యాం, అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే, కానీ కరెక్ట్ గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికి వెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి, మనకేం తక్కువ, మన బతుకేంటి, ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్. అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే 75 రెడీ చేయమని చెప్తున్నా, అప్పుడు ఇంటికి వెళ్ళి అద్దం చూసుకోండి, బ్రైట్ గా ఉంటుంది సార్. ఆ 75 లోనే క్యాష్ క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్. హౌ మచ్? ఒక 74 అంతే సార్. అడ్జస్ట్ అవుతారా సార్? ఆ వెయ్యి కూడా బయట ఒకతను, అతని పేరు కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్. నా టైం వేస్ట్ చేయకండి, ఈ రోజు నా బర్త్డే. అరే సార్,
పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ద డే. 30 కంప్లీట్ అయిందా సార్? బయటపండి సార్. సార్ సారీ సార్, ఇచ్చేద్దాం సార్. లేదు సార్, వాడికి ఇవ్వడం పాపం అలవాట్లేదు సార్. నేను ఇస్తాను సార్. అదేదో త్వరగా ఇచ్చేసా సార్. నేను ఇస్తాను రా, మళ్ళీ వస్తాను. రిజల్ట్ రానిరా, వాడితో బయటే మాట్లాడి పంపించండిచ్చు కదే. ఎందుకు రాణించావు? ఏంట్రా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నీతోనే మాట్లాడుతున్నానే, ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా? మగాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాన్ని పోషించాలి. అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా? చిరిగిన చీర కట్టుకుని ఒక్కరోజైనా అడిగేవా ఇదేంటని? నువ్వేమైనా కొనిచచ్చావా? కొనలేదుగా. అనుమానాలు మాత్రం బాగానే పడుతున్నావు. ఇంకా పోలీస్ అవ్వలేదుగా. పోలీస్ అయినప్పుడు అడుగు, అప్పుడు నేను చెప్తాను. వీడి దగ్గర అప్పు తీసుకున్నాను, వీడికి వడ్డీ కడుతున్నాను, అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను. పెద్ద పోటుగాళ్ళగా అలా ఉండి ఇలా ఉండని చెప్పొచ్చాడు. ఏంటి బావా, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాన్రా. లేదంటే ఇదే నన్ను చంపే. ఊరుకురా, ఈ లోకంలో ప్రతి ఒక్కటికి పోయేలోక చేయాల్సిన పనంటూ ఒకటి ఉంటుంది. దాన్ని మనం వదిలేసినా అదే మనల్ని వెతుకుంటూ వస్తుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వే, మన సిబిఐయే. రేపు నీకు రిజల్ట్, నాకు ఇంటర్వ్యూ, ఈ రెండు సక్సెస్సే. ఓకే, పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే చిరాగ్గా ఉందా అబ్బాయి? టైం చాలా. నా షర్ట్ నలిగినా పర్లేదు, నీ షర్ట్ నలకూడదు. నువ్వు సూపర్ నాన్న. అయిందా, బండి తీసుకురా నాన్న. బాగానే ఉన్నారు, వదండి. అబ్బా మెల్ల, చిన్నప్పటి నుంచి ఎలా అయినా సరే సిబిఐ ఆఫీసర్ అవ్వాలన్నది నీ కళ. మీ నాన్న ప్యూన్గా పనిచేసే ఆఫీసులో నువ్వు ఆఫీసర్ అవ్వాలన్నది నా ఆశ. కానీ మా ఆఫీసులో ఉత్తమ్ దాస్ అని ఒక మర్త కజగాడు ఉన్నాడు. ఉత్తమ్ దాస్, సిబిఐ. మీ ఇంటిని రేట్ చేయడానికి వచ్చాం, ప్లీజ్ కోఆపరేట్. అనవసరంగా డిస్టర్బ్ చేయరు సార్. సార్ మనం మాట్లాడి తెలుసుకుందాం. ఫైవ్ మినిట్స్ లోపల ఉండండి. పరశురామ్, డోర్ క్లోజ్ చేయి. సార్ సార్ సార్, మీ దగ్గర దాచడానికి ఏం లేదు. ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది. మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే సార్, వీటిల్లో 10 లక్షల దాకా క్యాష్ ఉంది, తీసుకుని వెళ్ళిపోండి సార్. పరశురామ్, ఈ రెండు బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. బ్యాక్ డోర్ జాగ్రత్త, ఎవరు చూడకూడదు. ఏంటి ఇంటలా చూస్తున్నావు? నన్ను పట్టించాలని చూస్తున్నావా? సార్ పట్టించాలని ట్రై చేయకు, జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. ఇంట్లో నీకు వాటం ఉందిలే. హలో, ఇంటికి మనసు నిద్ర ఆఫీసర్ కంప్లైంట్ రాశాను, దాన్ని ఈ మరత కాజే గడికి ఆ పోతరిక గడి చూపించేశాడు. ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తికెట్టాడు. ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు. ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్గా రావాలరా. తప్పకుండా జరుగుతుంది నాన్న. ఏంటి బీజీ తిలక్క? గంగాధర్ తిలక్, గొప్ప దేశభక్తుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థాంక్ యూ సార్. మీ నాన్న ఆశపడటం వల్ల ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు. అలాగే ఏ చార్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరుంటుందని నేనంటాను. నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాను. సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ ప్రిఫర్ చేస్తున్నారు? ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకు? పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు. ఆ డబ్బంతా తవ్వి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈ కల్లా పీకి పారేయచ్చు. ఏంటి పీకే గలమా? హలో సార్. మార్నింగ్ సార్. ఏం లేదు, పీకేస్తానని వినబడింది. ఏం పీకుతావని అడుగుతున్నా? నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్. మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్. పీకుదాం, నువ్వు కంటిన్యూ చేయి. ఫిజికల్ టెస్ట్ పేపర్ చెప్పు. ఏంటయ్యా ఇతను హైటు సార్? నిలబడి చూద్దాం. స్ట్రైట్గా నించో, స్టిఫ్గా నించో. ఏంటి సార్, ఓకేనా? ఈజ్ క్వాలిఫైడ్ సార్. కూర్చో. హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు, అంతెందుకు? లంచమే తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? పట్టించొద్దు అని నిన్ను ప్రాధేయపడతాడు, అంతెందుకు? నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా? డెఫినెట్గా నేను అలాంటి పని చేయను సార్. అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ఆకాశరమణ ఎవడు సార్ మధ్యలో? నా పేరు అడ్రస్ రాసి
మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గానే చేసి సస్పెండ్ కాదు సార్, డిస్మిస్ అవ్వడానికి కావలసిన అన్ని పనులు చేసి వాడిని, సారీ సార్, వారిని రచ్చరచ్చ చేస్తాను సార్. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను.